కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గల సుంకేశ్వరి గ్రామంలోని బోదూరు వంక వద్ద కర్ణాటక మద్యంను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వగరూరు తిమ్మాపురంకు చెందిన ఇద్దరు వ్యక్తులు బోయ వెంగప్ప మరియు బోయ రామాంజనేయులు ఇద్దరు కలిసి 10 బాక్సుల కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒరిజినల్ చాయిస్ 90 ml టెట్రా ప్యాకెట్స్ ను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులు విచారించగా వారు రచ్చమరి గ్రామానికి చెందిన కడతట్ల నాగరాజు మరియు మజ్జిగ బొజ్జప్పల వద్ద నుండి కొనుగోలు చేసి సుంకేశ్వరి గ్రామానికి అమ్మడానికి తరలిస్తున్నట్లు తేలింది. మద్యం తరలిస్తున్నారన్న విషయం తెలుసుకున్న మాధవరం ఎస్ఐ బాబు తన సిబ్బందితో వారిని చుట్టుముట్టి 10 బాక్సుల మద్యం ఒక మోటార్ సైకిల్ సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది.